అందరికీ నమస్కారం. నా పేరు మా రావూరు వెంకట పిచ్చేశ్వరరావు. మర్లపాలెం గ్రామం, శాట్రాయ్ మండలం, కృష్ణా జిల్లా. నేను అందరిలాగానే సాధారణ రైతుని. నాకున్న 2 ఎకరాల భూములు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి కూరగాయ పంటలు పండించేవాడిని. దాని ద్వారా నాకు వ్యవసాయ సాగు ఖర్చులు అధికంగా అయ్యేవి. దిగుబడి లేక కూరగాయల మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కూడా లేకుండా పోయింది. దాని ద్వారా వ్యవసాయం చేసిన ఫలితం లేకుండా పోయింది. అయితే మా గ్రామానికి ఏవో గారు సిఆర్పిలో రావటం జరిగింది. సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో మాకు సీడీల ద్వారా చూపించడం జరిగింది. కూరగాయ పంటలు కూడా ఏ విధంగా పండించాలో చెప్పడం కూడా జరిగింది. అయితే గత సంవత్సరం నుంచి నేను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను. సేంద్రియ వ్యవసాయం చేయటానికి ముఖ్యమైనవి ఆవు పేడ, మూత్రం. నా వ్యవసాయానికి కావలసిన సూక్ష్మ పోషకాలైనటువంటి ఘనజీవామృతం, జీవామృతం నేను సొంతంగా తయారు చేసుకుని ఉన్నాను. ఈ విధంగా తయారు చేసుకునే అమృతాన్ని పొడి రూపంలో చేసుకొని నిల్వ ఉంచి పొలాలకు వాడుకుంటాను. ఆవు మూత్రాన్ని సేకరించి ఈ విధంగా నిల్వ చేసుకుంటాను. జీవామృతాన్ని ఈ విధంగా తయారు చేసుకొని పంటకు వాడుకుంటాను. కూరగాయ పంటలకు పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి వాటికి కావలసిన కషాయాలని నేను సొంతంగానే తయారు చేసుకుంటాను. నాకున్న 2 ఎకరాల భూమిలో బీరలు సాగు చేస్తున్నాను. నేను ఈ సేంద్రియ పద్ధతిలో చేయటం వల్ల కాయ బారు కానీ, నాణ్యత కానీ, బరువు కానీ బాగా వస్తుంది. 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని డ్రిప్ ద్వారా ఈ విధంగా ఎక్కిస్తున్నాను. ఈ జీవామృతాన్ని అందించటం ద్వారా ఆకు పరిమాణం మెరిగి పచ్చదనంగా ఉండటం వలన కాయ దిగుబడి బాగా, నాణ్యతగాను కాయ దిగుబడి బాగా ఉంటుంది. సేంద్రియ వ్యవసాయం చేయటం వలన నాకు ఖర్చు బాగా తగ్గి ఆదాయం పెరిగింది. అదే రసాయన ఎరువులు, పురుగు మందులు వాడినప్పుడు 2 ఎకరాలకు కలిపి 60 టన్నుల దిగుబడి వచ్చేది. ఖర్చులు పోగానే 10,000 రూపాయలు మిగిలేవి. దానివలన కుటుంబ ఖర్చులకే సరిపోయి. ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటే ఖర్చులు తగ్గినాయి. 2 ఎకరాలకు గాను 100 క్వింటాలకి కిలో 15 రూపాయల చొప్పున 150,000 రూపాయలు దిగుబడి వచ్చింది. 2 ఎకరాలకు గాను 46,000 ఖర్చులు పోను 104,000 రూపాయలు నికర ఆదాయం మిగిలింది. ఈ సేంద్రియ వ్యవసాయం చేయటం వలన కిలోకి 5 రూపాయలు అదనంగా ఇచ్చి తోట దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. చూస్తున్న మీరు కూడా ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందగలరని ఆశిస్తున్నాను.